చిరునవ్వుతో కూడిన ఆకర్షణీయ రూపంతో నవరసాలను ఒప్పించగలిగిన నట సామర్థ్యంతో పలువురు ప్రశంసలు పొందిన నటి సౌందర్య గారు ఈమె అసల పేరు సౌమ్య ఈమె కర్ణాటక రాష్ట్రం కోలార జిల్లాలో ములబాగల్ అనే గ్రామంలో జన్మించారు సౌందర్య తన ప్రాథమిక విద్యను చదువుతున్నప్పుడే బాలనటిగా ఒక సినిమాలో నటించాల్సి వచ్చింది అది కూడా ఆమె నాన్నగారి యొక్క స్నేహితుడు కావడం వలన వారిద్దరి కోరికతో పాటు ఇంట్లో వారు కూడా నటించమంటే సౌందర్య గారు చిన్నతనంలోనే బాలనటిగా నటించారు ఆ తర్వాత ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ అనే సినిమాలో నటించమని సౌందర్య గారి నాన్నగారిని అడిగారు సౌందర్య నాన్నగారు స్నేహితుడి మాట కాదనలేక గంధర్వ సినిమాలో నటించమని సౌందర్య గారిని అడిగారు అయితే సౌందర్య గారు తన చదువుకి ఆటంకం కలుగుతుందని ఈ ఒక్క సినిమా మాత్రమే చేసి ఆ తర్వాత సినిమాల్లో నటించనని ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్ కి సౌందర్య నాన్నగారు ఒప్పుకున్నారు ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో కన్నడ సినిమా గంధర్వలో నటించారు తెలుగు చిత్ర పరిశ్రమలో దొంగల్లుడు సినిమాలో సుమన గారికి జంటగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మొదలుపెట్టిన ఆమె నట జీవితంలో రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు చిత్రాలు మంచి మలుపుకు దారితీశాయి ఆ సంవత్సరంలోనే ఆమె నరేష్ తో అసలే పెళ్ళైన వాడిని వినోద్ కుమార్ తో మాయిదారి మోసగాడు హరీష్ తో మనవరాలి పెళ్లి చిత్రాల్లో నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలకృష్ణ హీరోగా సౌందర్య గారి హీరోయిన్ గా టాప్ హీరో లో నటించారు ఈ సినిమా జరుగుతున్నప్పుడే బాలకృష్ణ సౌందర్య గారిని తాజ్ హోటల్ కి తీసుకెళ్లి మూడు రోజులు ఉంచారు ఆ సమయంలో అది ఒక పెద్ద సంచలనం కూడా అయ్యింది రాజేంద్ర ప్రసాద్ తో మేడం సినిమాలో అర్జున్తో మా ఊరి మహారాజు జగపతి బాబుతో అల్లరి ప్రేమికుడిలో నటించి సూపర్ స్టార్ కృష్ణ గారి సరసన నెంబర్ వన్ సినిమాలో ఆయనకు జోడీగా నటించారు సౌందరి గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆమె నటన్ని మెచ్చుకున్నారు ఇక అప్పట్నుంచి సౌందర్య గారి హవా లేకుండా పోయింది ఆ తర్వాత తొంభై ఐదులో అమ్మోరు సినిమా వచ్చిన తర్వాత సౌందరి గారు నట జీవితంలో వెనుతిరిగి చూసుకోలేదు దాంతో ఆమె చదువుని మధ్యలోనే ఆపేశారు నిజానికి అమ్మోరు సినిమా పంతొమ్మిది వందల తొంభై మొదలైంది అయితే ఆ సినిమా నిర్మాణంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు రాజీ పడకపోవడంతో ఆ సినిమా నాలుగు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంది సౌందరి గారు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయ డంకా మ్రోగించారు కన్నడ తమిళ మలయాళ చిత్రాలతో పాటు హిందీ చిత్రంలో కూడా నటించారు ఆమె హిందీలో అమితాబ్ బచ్చన్ గారితో కలిసి సూర్యవంశ్ అనే సినిమాలో నటించారు తెలుగు సాంప్రదాయపు యువతిగా అల్లరి పిల్లగా ఆత్మవిశ్వాసం గల స్త్రీమూర్తిగా భక్తురారిగా అనేక పాత్రల్లో కథానాయికిగా నటించి మెప్పించారు అశ్లీలతకు తావుని వస్త్రధారణకు కూడా సౌందరి గారు పెట్టింది పేరనే చెప్పాలి పది సంవత్సరాలు కథానాయికగా వెలుగు స్వచ్ఛతకు ఆనవాలుగా నిలవడం అంటే ఈ వెండి తెర ప్రపంచంలో చాలా కష్టం అయినా కూడా గారు తన భాని మార్చలేదు అదే ఆమెలో ప్రత్యేకత ఇక వెంకటేష్ గారు జంటగా వచ్చిన పవిత్ర బంధంలో ఆత్మగౌరవం గల యువతగాను తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఒక ఏడాది భారీగా నటించడానికి ఒప్పుకొని భర్తను మనస్ఫూర్తిగా అభిమానించి ప్రేమించి అతడి కు గురైతే సేవ చేసి అతన్ని మామూలు వ్యక్తిగా ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది కానీ తన భర్త ఆమె పట్ల ఏ ఫీలింగ్స్ లేవనడంతో ఆ మాట పట్టుకుని నుండి దూరంగా బ్రతకాలనుకునే వ్యక్తిత్వం అన్ని శేర్షు ఉన్న పాత్రల్ని అనితర సాధ్యంగా సౌందరి మాత్రమే చేయగలదనేలా తన సత్తా చూపి ఆ ఏడాది ఆ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కించుకున్నారు సౌందరి గారు కన్నడ చిత్రం చంద్రముఖిలో చంద్రముఖిగా తెలుగులో శ్వేతనాగు సినిమాలో మరువు తగని పాత్రలు పోషించారు అలాగే సౌందరి గారు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో దీపా అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా తన తండ్రికి అంకితమిచ్చారు ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ కమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది ఈ సినిమాకి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి ఉత్తమ చిత్రం ఉత్తమ ఛాయా చిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి అలాగే ఈ సినిమా అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడింది సౌందర్య వెంకటేష్ జంట తెలుగులో మంచి హిట్ అయింది వీరిద్దరూ రాజా జయం మనదేరా పెళ్లి చేసుకుందాం పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్ర అందుకున్నారు వీరిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపు పడ్డారు అందాల ప్రదర్శనకి సౌందరి గారు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేరు పన్నెండేళ్ల తక్కువ కాలంలోనే సౌందరి గారు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు అలాగే అమ్మోరు పవిత్ర బంధం అంతఃపురం సినిమాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు కూడా అందుకున్నారు సినీ పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా సౌందరి గారికి మంచి పేరుంది వీటన్నింటి మూలంగా పరిశ్రమలు హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందరి గారు సౌందరిని తెలిగింటి ఆడపడుచుగా అభిమానులందరూ ఆదరించారు ఆమెను జూనియర్ సావిత్రి అని కూడా అంటారు సౌందరి గారికి నవరస నటన మయూరి అనే బిరుదు కూడా ఉంది సౌందరి గారు ఒక స్మార్థ బ్రాహ్మణి కుటుంబంలో జన్మించారు ఆమె ఆర్ఎస్ఎస్ తో ప్రభావితమై భాజపాలో చేరారు తన మేనమామ తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడులో వివాహం వివాహమాడారు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి ఆమెకు సౌందర్య గారు సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త ఆడపడుచు సహకారంతో ప్రదాహిత కార్యక్రమాలు చేపట్టారు కర్ణాటక మలబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికొంటను అభివృద్ధి పరిచారు ఓ అనాథాశ్రమాన్ని సౌందర్య విద్యాలయ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అంతేగాక తన భర్త ఆడపడుచుల కళను కూడా సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు సహాయ సహకారాలను అందించారు వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికలలో భాజపాకి ప్రచారం చేశారు సౌందర్య గారు అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలోని కరీంనగర్ లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరఫున ప్రచారం చేయడానికి హెలికాప్టర్ లో బయలుదేరారు ఆ హెలికాప్టర్ లో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు సాత్తు హెలికాప్టర్ గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పుకోకపోవడంతో సౌందరి గారు అక్కడే సజీవ దహనమయ్యారు ఆ ప్రమాదంలో ఆమె తమ్ముడు అమర్నాథ్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు సౌందరి గారి మరణం తర్వాత వాళ్ళ ఇంట్లో ఆస్తుల వివాదాలు తలెత్తాయి సౌందరికు తల్లి మంజుల భర్త జిఎస్ రఘు తమ్ముడు అమర్నాథ్ అతని భార్య బి నిర్మల వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు సౌందర్య మృతి చెందిన తర్వాత ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి ఆ సమయంలో సౌందర్య రెండు వేల మూడు ఫిబ్రవరి పదిహేనున వీలు రాశారని ఆమె వీలునామా ప్రకారం ఆస్తుల పంపిణీ చేయాలని ఆమె తమ్ముడు అమరనాథ్ ఆయన భార్య నిర్మల రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల రఘు కోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తుంది తన అత్త మంజుల వరుసకు సోదరుడైన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది సౌందర్య రాసిన వీలునామా నకిలీదని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల గారు అంటే సౌందర్య తమ్ముడు భార్య న్యాయవాది ధనరాజ్ సౌందర్య భర్త రఘు ఆమె అత్త మంజులపై పరువు నష్టం కేసు వేశారు ఈ వివాదాలతో దాదాపు పది సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు రెండు వేల పదమూడు డిసెంబర్ మూడవ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు